సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డి పోతారం, ఆరపల్లి, రామకపేట గ్రామాల్లో రోడ్షో నిర్వహించారు. పోతారం గ్రామం రావడం జరిగింది. అసలు ప్రజల స్పందన చూస్తుంటే, అపూర్వ స్పందన చూస్తుంటే, ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ కానీ మిగతా పార్టీల గ్రామాలని చెప్పిన చోట కూడా అపూర్వ స్పందన ఉంది. అసలు నాకు అనిపిస్తుందంటే ఈ స్పందన చూసి ఈ ఒకటి రెండు రోజుల్లో వాళ్ళు తప్పుకుంటారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు నిలబడే లాభం లేదని చెప్పేసి అయితే ఆ విధంగా ప్రజలే ఈరోజు వాళ్ళని తిరస్కరిస్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసలు ఒకసారి ఒక ఐదేళ్ళలో పదేళ్ళు చేసిన తర్వాత ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకు వాళ్ళే ఉండాలి? వాళ్ళు ప్రజలు విస్మరించినాక పరిస్థితి తిరస్కరించినాక అట్లే పట్టుకొని ఉండాలి. ఇప్పుడు వేరే స్పోర్ట్స్లలో కూడా క్రికెట్లో కానీ వేరే స్పోర్ట్స్లో మంచి ఆడేటప్పుడే తప్పుకుంటారు, రిటైర్ అవుతారు. అంటే రిటైర్మెంట్ తీసుకోవాలి. జీవితాంతం వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళకి అవకాశం రాద్ద. ఆ పరిస్థితి రావాలి. స్వచ్ఛందంగా వాళ్ళు వైదొలిగే పరిస్థితి రావాలని కోరుకుంటూ, మీరు కూడా, నేను కోరుకునేది ఒకటి, నాకు పదవి గురించి నేను రాలేదు, నాకు 200,000 మంది జనం నా నియోజకవర్గంలో బతుకులు బాగుపడాలి ఆ ఉద్దేశంతో వచ్చిన తప్పకుండా. నిరుద్యోగం 3,000 రూపాయలు అన్నారు. అదేవిధంగా 34,000 మంది ఉద్యోగాలకు మేము అధికారం వచ్చిన త్వరలోనే తప్పకుండా ఒక టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా 2-3 ఫ్యాక్టరీ ప్లాన్ చేస్తున్నాం. నేను ప్రణాళిక పెట్టుకుని వచ్చిన ఈ నిరుద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు అంటూ ఉండరు. వాళ్ళ గురించి శాయశక్తి ప్రయత్నిస్తా, నేను వాళ్ళ గురించి శ్రమిస్తా. మహిళల గురించి, నిరుద్యోగుల గురించి 2 కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకుని మహిళలు మనతో కుటుంబం చదివిస్తే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు దొరకలేవు, వాళ్ళకి చదివే భారమైంది. పాప ఇంకా తల్లిదండ్రులు కూడా పిల్లలు వాళ్ళని కాదే పరిస్థితి పెట్టి తల్లిదండ్రులే పిల్లలు కాదే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించారు. ఇవన్నీ కూడా ఎవరు ఆలోచిస్తలేదు. ఉద్యోగాలు రావాలి, వస్తేనే మంచి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది.